ఆషాఢ మాసం నాలుగో ఆదివారాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లాలో ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని వివిధ రకాల పూల మొక్కలతో తమలపాకులతో అలంకరించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం గర్భగుడి ముందు ఉన్న మంజీరా నదిపాయలో భక్తులు నదీ స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేడు సెలవు దినం కావటంతో అమ్మవారి దర్శనం కోసం ఏడుపాయలలో భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ చైర్మన్ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. వనదుర్గా భవాని, శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని ఆషాఢ మాసం నాలుగవ ఆదివారం పురస్కరించుకొని ఈరోజు వనదుర్గా భవాని మాత వనములో వెలిసినటువంటి స్వయంభు వనదుర్గా భవాని మాత అవతారం ఇచ్చి కోరిన కోరికలు ఇచ్చి తల్లిగా వెలిసినటువంటి ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ ఆషాఢ మాసములో ఈరోజు వనములో వెలిసినటువంటి వనదుర్గా భవాని మాత అవతారం ఇచ్చి కోరిన కోరికలు ఇచ్చి తల్లుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ యొక్క దర్శనం చేసుకొని మాంజీరా నదిలో స్నానం ఆచరించి ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నటువంటి మాంజీరా నదిలో స్నానము చేసి అమ్మవారి యొక్క ఆషాఢ మాసం పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకొనిచో కోరిన కోరికలు తల్లుగా వెలిసినటువంటి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆషాఢ మాసములో అతి వైభవంగా నాలుగవ ఆదివారం వనదుర్గమ్మ వనములో వెలసినటువంటి వనదుర్గమ్మ అవతారం ఇచ్చినటువంటి వనదుర్గమ్మ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ యొక్క అమ్మవారిని ప్రాతకాలం నందే అమ్మవారికి అభిషేకము, అలంకరణ, నిత్య నివేదన, మంత్రపుష్పంతో వచ్చిన భక్తులకు మంగళహారతి ఇచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యనిర్వహణాధికారి మరియు బాలాగౌడ్ చైర్మన్ గారు మరియు కార్యనిర్వహణాధికారి కృష్ణప్రసాద్ గారు మరియు వచ్చిన భక్తులు మరియు నా తోటి సిబ్బంది అర్చకులు అందరూ ఈ యొక్క ఆషాఢ మాసం పురస్కరించుకొని అలంకరణలకు సహకరించిన వారికి పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వనదుర్గా భవానీ మాతాకి జై. వనదుర్గా భవాని, శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని ఆషాఢ మాసం నాలుగవ ఆదివారం పురస్కరించుకొని ఈరోజు వనదుర్గా భవాని మాత వనములో వెలిసినటువంటి స్వయంభూ వనదుర్గా భవాని మాత అవతారం ఇచ్చి కోరిన కోరికలు ఇచ్చి తల్లిగా వెలిసినటువంటి ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ ఆషాఢ మాసములో ఈరోజు వనములో వెలిసినటువంటి వనదుర్గా భవాని మాత అవతారం ఇచ్చి కోరిన కోరికలు ఇచ్చి తల్లుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని